గలతీలో పౌలు చెప్పాడు పైనున్న పైన మన ఎరుశలము స్వతంత్రాలట అంటే శార యొక్క పిల్లలం శార ఏ విధంగా స్వతంత్రాలు మన తల్లి అయిన ఎరుశలం కూడా స్వతంత్రాలే అయితే దేవుని యొక్క బిడ్డలారా నీవు స్వతంత్రాలైన ఎరుశలం యొక్క శార యొక్క పిల్లలే గనక ఈ టైంలో నీకు ఎట్లాంటి ఉన్నా నువ్వు షారా కుమారుడు కుమార్తో గనుక ఆమెలో ఉన్న ఆ స్వేచ్ఛను స్వతంత్రాన్ని దేవుడు తన కెనైంటింగ్ ధర నీలోని పంపించి అన్ని బంధకాల నుంచి దేవునికి విడుదల చేయగలుగుతున్నాడు కనుక నువ్వు దాసి కుమార్తో కాదు స్వతంత్రాల కుమారుడవి గనుక ఖచ్చితంగా దేవునికి అద్భుతాన్ని చేయగలడు